పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజలి సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు అన్న కోరి జాడ తెలిసిందన్న నాకేం కాలేదు డైరెక్టర్ సార్ షార్ట్ ఓకేనా డబ్బులు ఓకే అమ్మా దీంతో క్లైమాక్స్ అని తప్ప సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే రెడీ సార్ రెడీ మీరు వెళ్ళండి అమ్మా దీని అమ్మా పడవ ఈ ప్రొడ్యూసర్ అయిన కాడి నుంచి నా బతుకు కుక్క బతుకు అయిపోయిళ్ళ దాని ఏలికి దెబ్బ తగిలినా నా గుండె దడ 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 కొట్టుకుంటా ఉంది నేను షూటింగ్ అయిపోతానని ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి ఫైట్ మాస్టర్ సార్ పరిగెత్తింది నా కూతురు జ్యూస్ మాస్టర్ గా అక్కడ పెట్టు సార్ చెక్కు యా సిగరెట్ ఎవరికి డైరెక్టర్ గారికి అండి యా ఫైట్ తీసుకోండి ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ఎందుకు సిగరెట్ అక్కడ పెట్టు సార్ చెక్కు కుదరదండి ఒకటైతే అస్సలు కుదరదు రెండైతే చూస్తా మూడైతే చేస్తా ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగరీమాక ఒప్పేసుకో నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది ఇదిగో రంగారావా క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేశా రేపు నా వల్ల కాదు అంటే ఎలాగండి చాలా ఇంపార్టెంట్ సాంగ్ అది చెప్పానుగా నేను చేయలేను ఎలా చేస్తాను డాన్స్ చేయాల్సింది మీరు కాదు మీ అమ్మాయి మరి అదే ఎక్స్ట్రా అంటే అలా మాట్లాడితే అసలు చేయనండి పెద్ద సాడిస్ట్ ఇవాళంతా చేసి నా కూతురుతో రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నారు నా కూతుర్ని నా వల్ల కాదు నేను నా కూతురు అలసిపోయాము డ్రెస్ తీసుకోవడానికి ఫారెన్ వెళ్తున్నాం ఇదిగో రంగారావా ఏందయ్యా ఈ పిట్టింగులా నేను మునిగిపోతానయ్యా అసలు ఏందయ్యా ఇది మొట్టమొదటి సినిమాకి పీడాకారమా టైంకి వచ్చినారమ్మా రేపు సినిమా లాస్ట్ సాంగ్ ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్ ఆయన ఏమో చేయనంటున్నారు కుదురుతున్నానుగా మళ్ళీ నా కూతురు నేను చేస్తాను డైరెక్టర్ సార్ డాన్స్ అసిస్టెంట్ ని పంపు ఓకే అమ్మా అసిస్టెంట్ డైరెక్టర్ ఆడి తెచ్చిరా ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు నాయకులు సామే యో ప్రొడ్యూసర్ ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్ ఇది నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి అట్నే లేబో రే సార్ ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు వెళ్ళి తీసుకురా అలాగేనండి మధ్యలో నువ్వు తినకే ఏంటే గుమ్మలో నించున్నావు భద్రన్న ఎప్పుడొచ్చావు ఇట్లా బాగున్నారా అరే ఏం లేదు భద్రన్న నీ డబ్బు తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నా హలో నేనండి కోలా రంగారావు అది తెలుసులే ఏందో చెప్పు నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి ఏందయ్యా పీడాకారమా ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు నువ్వు చూతాలే నువ్వు గమనుండు మీ సినిమా వాళ్ళ క్లాబ్ కొట్టమంటే కొడతాం కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం 100 రోజుల ఫంక్షన్ రమ్మంటే వస్తాం కానీ ఇలాంటివి కష్టమయ్యా పైగా భద్రన్న ఏమన్నా సామాన్యుడా మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్న వాడే నోట్లు రావాలన్న వాడే వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ గలంత అవుతుంది అలా కాదండి ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదయ్యా 4 రోజులు కళ్ళు మూసుకోండి మోది రేఖ వాడే వదిలేస్తాడు అది ఆ కూతురండి ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి అలా కాదండి ఇదిగో చూడండి నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలుకన్నానండి నేను కలలుకన్నానయ్యా సీఎం అవ్వాలని అయ్యానా హోమ్ తోని సరిపెట్టుకోవాలా
అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా అయ్యా? అయ్యా అయ్యా, యో ఎప్పటి టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శేనయ్య. అంతేనట్ట? చెప్పవయ్యా, వెళ్ళిపోయా మినిస్టర్ గారు, కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యా అయ్యా, జీవితం అంటే ఏడా, నా కూతురు అంటే చెప్పేస్తానండి. వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నా కూతురుని ఎవరు తెస్తారయ్యా? బిహేవ్లయ్యా, నువ్వు అయ్యారాదా? అయ్యి బాబాయ్, భద్రణ్ణ అని చెప్పేస్తాడు. నాయన, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి చేస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కు దానికే? అడుగు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి, టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీలో నాది, స్టీల్ బాడీ. సర్లే, పని చూసుకో. చిచా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చి వస్తా. క్యారేజ్ ఇవ్వు. బాబాయ్ ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉన్నట్లే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. రెస్పాన్స్ లేదండి. బాబాయ్. అలా కూర్చో వెంకట్. రిపోర్ట్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 300,000 దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువే, గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపడితే నేను భయపడనురా, జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుంది అంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు.
నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పరిపడింది, వస్తా. ఏదో పనుందన్నారు, మాట్లాడరే. ఏం లేదబ్బాయా, అదే నీ కట్ట చెప్పాలో నాకు అర్థం కాడలేదు. పర్లేదు చెప్పండి. అది ఆ భద్రన్న గాడు శైలజ నెత్తుకుపోయాడు. అది కదబ్బాయా, సినిమా మధ్యలో ఆగిపోయా, నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల, హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్న గాడి చేతుల్లో నుంచి ఆ ఎమ్మె తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడ తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మా ఏందయ్యా పిలకాయా, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద వెలపకాయలు వేసినట్టు పట్ట 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 వెళ్ళిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు, నా కూతురు అంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనంట? ఏందబ్బాయా ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి. అందుకు డబ్బా? డబ్బులే ఉందబ్బాయా, కుక్కలు కొడితే రాలతయ్యా, అడుగు ఎంత కావాలంటే ఇచ్చేయనా? తీసుకొచ్చాక చెప్తాను. సార్ సిగరెట్. మళ్ళీ తెరిసావా? ఇదిగో తల తుడుచుకో. పెంబర్త బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసువా? నాకేం తెలుసు, కూర్చున్నా వెంటయా కనుకోవచ్చుగా. వెళ్ళు. ఓయ్యో రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త.
బండి ఎందుకు ఆగింది? అది ముందు స్టేషన్ దగ్గర చెరువు కట్ట దగ్గర పట్టాల మించి నీళ్లు పోతున్నాయి. ఆ తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది కదండి సార్. వేద వర్షం అయ్యా. బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించారు. ఎక్కువసేపు బండ్లే అట్లనే అయ్యా. ఎవరాతనా? దాసన్న కొడుకు భద్రన. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతను అంత పెద్ద పుడింగా? మెల్లగా మాట్లాడాయి బాబు. గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగ్. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూశాడంటే? మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు చూడు.
పరిస్థితి మంచిగా లేదు, నిన్ను చూడాలంటున్నాడు. పద ఎత్తుకొచ్చైనా వివరాలు కనుక్కో. అది కాదండి, ఎలాగుంటారు మెల్లో మఫ్లర్ లాంచి పైకమ్మ. సరే సరే నేను చూస్తానండి. లేదు, ట్రైన్ కింద ఉన్నా. లేలే రా. కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు అని చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నాను చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి, రండి. చూపించి కన్నుల దారం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా వాసిరివానా. నువ్వొస్తానంటే నేను తంటానా. ఏంటే ఇక్కడ నిలబడిపోయావే? పాపం అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వొస్తానంటే నేను తంటానా. నాన్న, ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జగంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు సావు దగ్గర అయితే కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తురు దాగినాం. చూస్తేవి కదా గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరికి అన్ని నువ్వు చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన, పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే
ఇప్పుడు సత్యం ఉందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నానరా. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగానికి కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ. మాటి ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడమేంది భద్ర, గట్ల చేస్తావా? ఉంచుకున్న దానికి కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు, కుక్కసారి దొచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన సెలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ లీలో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడే మీ నాన్న ఉంచుకున్నది, పక్కన కూర్చున్నాడు తన కొడుకు. తినమ్మా. వీడి నా తమ్ముడు, ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నా నుంచి తీ దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతానపడి ఉంటే బాన్సం చేసుకున్నావు కదరా. గన్ చకన్ ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటా సిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు లేవుందండి. ఒరే, 1 లీటర్ బిల్ రే. నువ్వు 2 వేసారు నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే 2 రోజుల దగ్గర రాదు, డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేది. ఏంటండి ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్ ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలి. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఇంతకీ ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటుంది ఏంట్రా? మెల్లగంట ఏంట్రా? ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు కానీ. ఏ బాబోయ్, దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్కబట్టి చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎన్కరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడడానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరస పడకూడదు, వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, వరంగల్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు కొడతాంలే బాబు. ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చింది. అంటే ఎడ్జస్ట్ అవట్లా. ఎంతైంది? 68. ఎంత? 68. 60 ఉంది, చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంటే 8 రూపాయలు బొక్కెట్ చిల్లర ఉంచుకోమంటాడంటే? బాద్ మాస్టాడు,
గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు, రేసులాడు, పేకాటాడు, దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు, ఇజ్జిత్ అంతా బద్దాం చేసుడు, రాత్రి రాత్రం చేయండి అభికుడు, ఇన్నోట జిల్లెలు మలవా కాళ్ళెరగా. అమ్మమ్మ నాన్న సంగతి తెలుసు కదా, వదిలే చాపలు పెట్టుకు. ఇన్నాళ్ళు ఇది ఎంకేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్కన ఇంట్లో పడేసిపోయిండు, ఏ క్లబ్బులు చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడు? వచ్చేసా, ఏంటి అత్త తెగ పగడేస్తున్నావు, దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు, పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చట్లకి ఏం తక్కువ లేదు, ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటే రాజకుమారి, ఎవడో ఒకడు రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు, కన్యాశుల్కం తప్పు కాదే పూర్వపాచారం. ఏంటే మందికి చాప్ పులుసు బాగుంటుంది చేసావుగా, దీనికేం తక్కువ లేదు. ఏమైందిరా అన్నా? గా పిల్ల గీడే వరంగల్లోనే ఉందనా? అడేం జరుగుతుందో కనిపిస్తలే, జరసేపు ఆగలేవు. నువ్వు చెప్పరా అన్నా, వాళ్ళ నాన్న పెద్ద బేవారసుగాడనా? అరే పొద్దుగా లేచిన కానించి పేకాడతాడు, క్లబ్లోనే ఉంటాడు, మంత్ అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా బేవకు గానికి? అని మేనేజ్ చేయడానికి చాలా ఈజీ అన్నా. బాబాయ్, జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది, గా పిల్లని చూసినాక. బాయ్ సరే, అంత జాగ్రత్తగా డీల్ చేయండి. సరేనా? డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే, ఇది కూడా తీసుకురా. ఆల్రెడీ మోస్తాను గారు, రెండు బావుకి ఇవ్వచ్చు కదా. మీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఇంకానా? ఏమైంది? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా, అంత నచ్చిందా? రే నేను అమ్మాయిని కలిసి నేను చెప్పించుడు. అదే రే అమ్మాయి. ఓహో రైల్స్ ఉందరా? అవునరా. రే నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగే నా అక్కనే బావుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా, మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కావస్తే ఎన్ని కావస్తే ఎన్ని కావస్తే అని ఇస్తానరా. గుర్తుపెట్టారే, మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి, పాలిటెక్నిక్ చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందర తొందరగా చెప్పండి. అంత అర్జెంటుగా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పాటికి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మనం స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో.
మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గారు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందుగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేస్తాగా. నీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలుస్తున్నాం వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తుంది అంతే. అరే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? వెయ్యి స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అత్తిరిపోతారు అంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో ఉన్నది. ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా, చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయ్యబాబాయ్, అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. మళ్ళా వర్షంలో కలుసుడేందే, నాకైతే అర్థమైందిలే. ఇంతకీ ఇంకా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు? పేరులో ఏముంది? ఆరడుగుల అందగాడికి నేను తొప్పనే ముంది. ఏడ్చినట్టుంది నీ పిచ్చి గోళ. అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది? నువ్వు ఇయ్యాలా, రేపు జమానా మారిందే. నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు. ఏమే, ఇంకా పిల్లాడు మళ్ళీ కలుస్తాడంటవా? ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది, అదే కలుపుతుంది. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చప్పుచ్చుకోట్టు. అసలు లక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? షో? ఓ షోనా? నలభై. నీదెంత? పది. పదా? నీదే? యాభై. యాభై? ఏంది లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? గేడా తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదుంటారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేసా? ఇంకోసారి ఏంటి డీలు? డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాక్ చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి? పైసలు మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో, నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలి గిల్టుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళో గొలసలేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రణ మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు. మీరే ఆడండి సార్, మనకు చెయ్యి తిరగదు. నువ్వే ఆడు. మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి, పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా, మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు. ఇది నేను చెప్తా. ఏం చెప్తా? సాయంత్రం టీవీలో 7 గంటలకు ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఒరేయ్, ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటానని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుకుంటాడే గాని వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంపం ఉనికింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో. చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్. మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ,
గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తీసుకుందామా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాక 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లటి బీర్ వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు, ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని విధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి? ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం? ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరే, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. విన్నా. అలాగే ఉంటది. హాయ్ బాబు, ఇదేం తెల్లండి, లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికిరా, మస్తుగా ఉంటది. కుక్కలంట నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ? అందుకే సార్ నాకు భయం. ఎనగా అకౌంట్ కూడా గెలిచినా వచ్చినది ఏదన్నా? ఇంకా వచ్చేది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టు. అన్న వస్తుండు. అన్నా అన్నా, ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు, నీ సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్, రాష్ట్రం అంతా తిరిగి వ్యాపారాలు చేశాను, రాబడి రావట్లేదు, రాళ్ల ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో నీ దర్శనమైంది. అప్పుడు అడుగుపోయి. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్, దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాం. మావాడు నీ ఇంటికి భోజనానికి వచ్చేది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే. సార్, అన్నమయ్య కీర్తన వినట్టుంది సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టు ఉన్నావు, డబ్బు వచ్చినది కదా తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసిచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీకాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా, నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? యదవా సన్నాసి దద్దమ్మ. యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే, దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా, ఎక్కడా? నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్, నా పెళ్ళం పిలిచినారా అతనుకు? మరి ఎవడ పిలిస్తే వస్తుంది? ఎవరు వర్షమా పెళ్ళమా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్? ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంత్రాక్స్ మ్యాట్మాక్స్ బాబు. కొత్త కొత్త దుడ్లు వెతికి పెరిగి తిరుగుతున్నావు. నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా, ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదే. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్ది. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. నా టెన్షన్ వచ్చేస్తుంది, అసలు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, కొంచెం పూసుకో. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. వచ్చింది లేవే, నన్ను వదిలో, నన్ను పట్టుకొని ఏం లాభం? వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో, జల్దీ బా. అవును, ఆడ కలుసుకుంటావు అతన్ని, ముందుగా మీరేమి అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమవుతలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది, నేను వెళ్తాను, బాయ్.
ఎవరు మీరు? ఏంట మా గుమ్మాన గడ్డంగా నించున్నావు? మీరు రండి సార్. తప్పవే రండి సార్ రండి 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 సార్ రండి సార్ ఇక్కడికి వచ్చాడు సార్ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ రండి సార్. ఏదో పేదవాడిల్లు కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ ఈయన భద్రన్న గారిని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు. కాఫీ తెస్తామా? డాన్స్ నేర్చుకుంటోంది. సడన్ గా సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ. కాఫీ సార్. ఈడు మా అత్తగారు సార్. కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ ఇప్పిస్తాయిందయ్యా? నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికి పోయింది. గంట వెళ్ళొచ్చుగా. గంట ఆగితే అతను వెళ్ళిపోతాడు. అతనెవడు? అదే అయ్యవారు. గంట ఆగితే గుడి మూసేసి వెళ్ళిపోతారు. నా కూతురికి భక్తి ఎక్కువ. గుడి ఆ పక్క గుడి మధ్యలో నంది ఇంద్రధనుసు అద్భుతంగా ఉంది. అంతా అతను చెప్పినట్టే ఉంది. అతనేడి ఎక్కడ కనపడటం లేదే. నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతనున్న చోట కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతనున్న చోట కూడా కురవా. నా బుజ్జి కదూ ప్లీజ్, నా బంగారం కదూ, నా బెస్ట్ ఫ్రెండ్ వి, నీకు దండం పెట్టాను, అక్కడ కూడా కురువు. ఇప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? నేను నమ్మాను, మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి? ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా. మనసుల దూరం చల్లగా తెరవని కుంటి
నుంచి వస్తున్నా. మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి, ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. 1 2 3 దీని అమ్మా బడవా డైరెక్టరా, యానిచి పట్టుకొచ్చిన హీరోయిన్. షూటింగ్ జరుగుతుంది చూద్దామా. పదా తప్పుతుందా? ఈ అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలీ వెళ్ళు ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట వాళ్ళు గుట్టు. ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళ అమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. రంభా రంభా హీరోయిన్ అయ్యుళ్ళ, వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండబడ నా మాటిని, నీ కూతుర్ని సినిమా యాక్టర్ని చెయ్యి. ఒక బెంజ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. నా కూతురు మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చండి. ఫైవ్ స్టార్ సీరియట్ ఉందా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుతుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటుంది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా? ఏదో డబ్బు
నువ్వంటే పడి చచ్చిపోయే అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే నమ్మాయి చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కాదండ్రా. ఊరే లంగారావాడు. మీ నాన్న ఎక్కడ? ఏంటి సలీం, పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు? ఏంటి రంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? ఏంటి ఉంగరాలు కొట్టేసి ఊళ్ళ కనపడుతున్నావా? నువ్వు కొట్టేదాకా ఉంచుదావా ఏంటి, ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు దొరికినాయి సార్. అయితే పెళ్ళప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు, నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రా అంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్, నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడి చేతి ఐ ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది, కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసే తీసే. ప్రేమా అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోతే. బాయ్. ఈడనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. అందరూ రండి, అందరూ వినండి, నేనెవరికి ఏం చేయలేదు, నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వర, వచ్చేస్తున్నా. వెనక చచ్చిపోలేదా? మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉన్నానంతే. నా మాట ఎవరు వినట్లేదు, ఎవరు వినరు నా మాట. అమ్మ తొట్టేసి చెప్పు, నాన్న మాట వింటానని చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్ పుట్టులు తీయడం కూడా సినిమా తీసినట్టు చేస్తా ఉండవే నాయన, నా డబ్బు కష్టార్జితం. చుట్టూ కాసినీ కాదు, కోయంబత్తూరు మొత్తరేసినీ కాదు. నో స్మోకింగ్ సార్. హీరోయిన్ ఫాదర్ ని సినిమా హిట్ అవని నీ సంగతి చూసుకుంటా. హాయ్ సలీం, ఏంటి ఇక్కడ?
అనార్కలి కోసం. అనార్కల ఎక్కడా? ఏది కనపడడం లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ పేరు కూడా నాకు తెలియదు, ఆ నామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుద్ది. నీలాంటి ఆవారగాడికి లవ్వర్ అవ్వదు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? ఏయ్ చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీడను కూడా ముట్టుకోలేను అన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ కాదని ఎవడన్నా శైలుకి ఇష్టం లేని పని చేశాడనుకో, వెంకట్ కిల్స్.
ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కరే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం, నేను బ్రతుకుండడం అనవసరం. ఏమే అది తీసి పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండ్రి, అల్లుడేదో చేసుకుంటాడంట మధ్యలో మనం ఎందుకేడా నడుండి. ఏమే నేను చచ్చిపోయినా పర్వాలేదా నీకు? ఇదిగో కాల్తుందే. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర కోల రంగారావు వచ్చిండు, రమ్మను. అయ్యా భద్రన్న, నువ్వే నా దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా కూతురు మీద చాలా ఆశ పెట్టుకున్నాను సార్, ఒక్కనొ కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడు కావాలి? ముందు ఈ నడ్డం పెట్టుకుని సలీం గార్డెన్ లేపేద్దాం, తర్వాత ఈడి సంగతి చూద్దాం. 10 లక్షలే నాకే, ఏది అక్కడ డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పన్నిచ్చాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టిస్తే వాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అర్థమైన వేదలకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయన అనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్ నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనకబడ్డాడే ఆడినంటున్నాను. ఎవడాడు? పేరు వెంకట్, 6 అడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నారమ్మ అంటుండు. ఏనా? ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు భద్రన్న. జీపక్ భద్రన్నకు నాతో ఏం పని? జీపక్ బాబునాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా, మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చేస్తాను. ఏ జరగడు, మనం ఒకటి చెప్తే గీడు ఇంకోటి చెప్తాడు. ఏదివా ఇది, మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక, నేను వస్తా. బాబు మీద, బాబు మీద వస్తుంది చేయకండి ప్లీజ్. నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో నడు. అరే ఏం రాగాడు, పాగలు కానీ లేక ఉన్నాడు. నడుస్తుండవురా మామ దగ్గర పోతా, ఆవురా అగో వస్తుండు. Right.
హుషారు ఉన్నాడు. మామ దగ్గర పోతావురా. మస్తు క్యాచ్ పట్టినావురా. నీ ముఖం నాకు చూపించుకో. అవతలకి పో అన్నా. వెళ్ళిపో. బాబాయ్ నువ్వు కాబట్టి కొట్టొందేశారా. నేనైతే కైమా కొట్టేద్దిన రే. కడపరా మాది రాయలసీమ పులి. ఒరే రాడు తీర ఎరగది చెత్తనాళ్ళే. ఇవాళ గురువారం కదా సాయిబాబు ఉప్పు కూడా. భద్రా దర్జాగా కూకున్నాడే ఆడే అయి ఉంటాడు. నేను మాట్లాడొస్తా. మావాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మావాడే వచ్చిండు. ఎందుకు అట్లా బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్నా, మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోని చెప్తాండా నా మాటను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది బా, శైలజ మీద మావాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్లో ఉంటాం. ఆగండి. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడేందయ్యా, మావాడు ప్రేమించండు అంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా?
నిన్ను వైజాగ్ నుంచి ఫోన్ చేసి పిలిపించింది వాడికి నాలుగు చివాట్లు పెడతావని. నువ్వేమో వాడిని కంగారు పెడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా ఎరా. ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వారికి నచ్చిన పిల్ల జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు చూసావా? మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు? రై నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలు ఇవ్వదు. ఇక్కడే ఉండి ఆ రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి ఎన్ని కొమ్ములు ఉంటాయి? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయి? వాడు ఎంత పెద్ద రౌడీ అన్న అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే అంతే. తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మమ్మను దన్నిన, అమ్మ కొట్టలే, మీసు మొలగానే మయ్యన దన్నిన, వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నరికి. నువ్వు వాణ్ణి నరికేదేంద్రా? వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, గా బద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం క్షీరముద్రాయత్న శ్రీరంగ థామేశ్వరీం. దా హాత్ తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో దా చెప్తా, నేను చెడ్డోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. దక్కుచు, జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా, మీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను, కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకోమ్మా. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా, నెల తిరగగానే అద్దెడుగుతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు, ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు? డబ్బడుగుతారు ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికో ఏం కూర్చోట్లేదు, జాబ్ దొరకపోతే అతనే కదా. కదా ఉద్యోగం నేను ఇప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో, అతను ఒప్పుకోమని నేను ఇప్పిస్తా. ఇలా బంగారం, నేనేం చేసినా నీ మంచి కోసమే. ఏం లేదమ్మా, నువ్వు కూడా మీ అమ్మలాగా నాలాంటి వెదవని కట్టుకుని కష్టపడకూడదనేది నా బాధ. నన్ను అర్థం చేసుకో, పువ్వు పెట్టుకో. ఆడపిల్లలు జడలో పెట్టుకుంటారు, జడలో పెట్టుకో. మగపిల్లలు చెవులో పెట్టుకుంటారు, ఈ పువ్వు వెంకట చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది మీ నాన్నడి క్లబ్లో ప్యాకెల్ పంచి ఉద్యోగమా? వెంకట్ బీ సీరియస్. ఓ మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. ఏ అది మా నాన్న చూపించిన ఉద్యోగనా? అవును.
ఉద్యోగం లేకపోతే మరి నన్నెలా పోషిస్తావు? ఎవరైనా ఈ మాట అనొచ్చు, కానీ నువ్వు మాత్రం అనకూడదు. వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా? అవును, మరి ఎలా పోషిస్తా? బ్యాంక్ కన్ను వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను. అర్థం చేసుకో, నీకు ఉద్యోగమే కదా కావాలి. 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే, నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా, ఉద్యోగం లేదని సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి సూపర్వైజర్, శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ, 10,000 జీతం. సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి? నా చేయి తిరిగితే నేను ఒకే ఒక రోజు సంపాదిస్తా బోడి 10,000. చూసావా, ఆ రోజు ఆ మాట అన్నానా, ఉద్యోగం సంపాదించాడు, రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థుడు అని, కాకపోతే నేను రెచ్చగొట్టాలంటే ఊపేశా, పచ్చజెండ ఊపేశా. ఏంటో మారుడు గారు బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకెళ్ళు, నేను వెళ్ళి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా. హే నంగా పోని, నెటితో రద్దైపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నల కన్నల తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా.
హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కలొచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కలొచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్కి అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవదులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చదు. పూర్వజన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పెడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి? బయట కూర్చుందాం అన్నాను. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాడిని నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. ఇది బాగుంది కదా. వెంకట్ అంటే నువ్వేనా? అవును సార్. ఏంటి? నడో జీపేకు. ఎందుకు సార్? స్టేషన్కి పాత చెప్తాను. ఒక నిమిషం. నేనేం తప్పు చేశాను సార్? నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నావట కదా. నేనా? డైనమైట్లా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నీ పేరు మీ ఓనరే చెప్పాడు. ఒప్పేసుకో అబ్బాయి. నేను ఒప్పేసుకున్నాను. పోలీసులతో ఎందుకు కొడతారు? అనవసరంగా చంపేస్తాను. నాకేం సంబంధం లేదు సార్, ఇటు అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్తాను సార్. ఇదిగో అబ్బాయి, ఆ రోజు నువ్వేం చెప్పావు? నీ లవ్వర్ నేను ఇన్సల్ట్ చేసిందని చెప్పలేదు. ఏదో ఉద్యోగం చేసి 1000 రూపాయలు సంపాదించాలని చెప్పలేదు. నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. నెలకి 10,000 రూపాయలు జీతం కూడా ఇస్తానంటే అదే కదా ఇప్పుడు చెప్పింది. సార్ వద్దు సార్, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, నేనే వస్తాను. పద. నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఇదికు మన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే. అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కానీ ఎలా ఎలా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా. అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 to 7 లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి కోలా రంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి.
మా నాన్న ఉద్యోగం చూశారంటే పగలబడి నవ్వా. ఏమైంది ఇప్పుడు? ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క, లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే శైలు నీకు అర్థం కావట్లేదు, మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది. డ్రామా అనవసరంగా మా నాన్న తీసుకొస్తావు దానికి. వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని ఆయనే బయటికి తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటకి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేసిన నువ్వు నమ్ముతున్నావా? ఓకే వదిలే, అయ్యిందేదో అయిపోయి. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయాలి? ఏదో ఉద్యోగం చేయాలనే తొందరలో నువ్వు అనవసరం. ఇంక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు, అందుకే ఆయన నమ్ముతున్నా నమ్మలేకపోతున్నావు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏంటి నచ్చ చెప్పేది? అదేనా చిన్న పిల్ల, ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడుకురా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తన నా దగ్గరకు వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా? అయినా అతని పరేశాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడచ్చా? తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తా వెటి బిడ్డ. ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపుదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు, ఎంత పది మనను శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది, ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోద్ది. కానీ ఇక్కడ కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేల కేసు కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు, అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రనగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రనగాడేమో ఆ కోపాన్ని నా మీద నా కూతురు మీద తీసుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురుని అడిగించి పెళ్లి చేయాలంట. ఆ వెదవకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంటే. కానీ నీకోసం చూస్తున్నానే. మరిప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రం మొగం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలు ఉండి ఎలా అడుగుతాను నాన్నా? అమ్మా, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో, ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంట. ఇంకా వరంగల్ ఏంటండి, జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న.
ఎత్తి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఇది నా మనసు ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి ఈ వర్షం సాక్షిగా మనిద్దరం ఒకటైపోయాం. నువ్వస్తానంటే నేను తంటానా వెంకట్ గారు వచ్చాడురా. రే ఎలా ఉన్నావురా? రే ఎంత కాలం ఇంతరా? బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది, ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగిలట్టు మరీ శైలజని తీసుకొద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుకు. వాడు ఏమైనా కాన్కేస్ గా గొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలుని విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలుని విడిపించాలి. భద్రా, నా మాట విను. ఆ పిల్ల అన్నమే తినటం లేదు, నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటుంది? కాపర్ మెట్లా చేస్తుందిరా. పది నెలల నుండి లంకలో ఉంచిది, నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్నీపాటికి ఏదైనా చేసుండేవాణ్ణి. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు, అందుకనే నిన్నేం చేయలే. కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకట్ గారు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే, మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం అనిపించలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏముందే మీ ఆడాలలో, కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? వీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకోనీ కాదు, చీర మార్చుకోనీ. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా మీ ఇంటి రామాయణం? సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మదన్మత్త రావణ కాచుకుందిరా యుద్ధం.
మార్చండ్రా కథ. నువ్వే కదా రాముడి, సీతమేళ్ళ తాళి తీసి రావణాసుడికి, వాడికి కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీటిపోయిందిరా? నువ్వు తాళిది అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునవరా? అపశకున తొక్క, ఏమైందో చూడండి రా. రాముడు వచ్చాడేమో. రాలేదన్నా? ఆ ఫీజులు గట్ల చెక్ చేసిండ్రా? చేసావన్నా? ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడండి. గిడ కనెక్షన్ తీసేసిందిరా బాయ్. అంజయ్ తీసుకెళ్ళి అమ్మాయి గదిలో పెట్టు. అట్లనే అన్నా. Thank you.
అందరూ సేఫే కదా, పదండి పదండి పదండి. రై శైలం తీసుకుని బారుపడి. అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క ట్రైన్ కూడా రాలేదు. నాకేంటో కంగారుగా ఉందిరా, అసలు ఈ టైంలో ట్రైన్లు ఉన్నాయంటావా? ఉండరా, టెన్షన్ పెట్టుకో. మన గురించి టెన్షన్ కాదురా, శైలజ గురించి. ఏమైందిరా? రే, వివరాలన్నీ కనుక్కున్నాను. ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు, ఒకే ఒక గూడ్స్ ఉంది, అది కూడా ఈ స్టేషన్లో ఆగదంటరా. వెంకట జగన్ ఇంతవరకు రాలేదురా, వాళ్ళని వదిలేసి మనం వెళ్ళతాం. ఏ, వెంకట వచ్చినా రాకపోయినా శైలజని తీసుకుని మనల్ని వెళ్ళిపోమన్నాడు. అవునరా? నేను రాను, వెంకట వచ్చేదాకా నేను రాను. ఎంత కంగారు పడని తెలుసా? అరే వెంకట్, ఏం కాలేదు కదరా నీకు. ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే గుర్తుందిరా, అది కూడా వచ్చే టైం అయింది. ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేం మాత్రం వెళ్తాం. అదేంట్రా, అది ఎలా కుదురుతుంది? చెప్పేది వినండి రా, ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? మేము కూడా మీతో వస్తామరా. మీరు వెళ్ళండి రా. కాదు, మేము చెప్పేది ఏంట్రా? వెళ్ళండి, చెప్పేది. Hmm.
పిల్ల పిల్లగాడు అడవిలో దూరినరంటానా? కాశానే చెప్పిండు ఆడిని నరికి ఎట్లా నన్ను అమ్మాయిని ముహూర్తం టైంకి తీసుకొస్తానని చెప్పన్నాడనా? లేకుంటే నీ తమ్ముడే కాదన్నాడనా? బాబాయ్ నన్ను పెళ్లి కొడుకుని చేయండి. నేనిచ్చిన ఉంగరం తన దగ్గరే ఉంది. అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను. ఎంత తప్పు చేశాను. లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్లో ఇది పెళ్లి బస్సు రూట్ బస్ అనుకున్నా? ఎవరిని పడతాను ఎక్కించుకోనికే? అన్నా నీ బస్ అన్నా, దా ఎక్కనా దా. చూడరా మీదే నాదా. హలో, హలో, ఎవరండి? వినపట్లేదు. తయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన సంభావన అని పిన్నావు కూడా, అందుకే ఫోన్ చేసావు నువ్వు. కారు బొక్క. ఎందుకంటా ఏమిటి, మగపిల్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడమవైపు మగపిల్లి వారు, కుడివైపు ఆడపిల్లి వారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి, లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి కోపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలో ఉన్న ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం, ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమేటే. వాళ్ళేమో పరువు తీశారు. అక్కడ వాళ్ళకి ఏదో పరువు అన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాట్లాంటి ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్ట పగలు తాగడాన్ని బట్టి మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగో డ్రైవరు, బస్సులో పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడ పీకానంటే తిన్నగలి సీట్ లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పొడగటం హాయిగా. చీ, నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనే మాట్లాడుతుంది అంటే మా గురువు గారు సన్నాసరా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడు నిన్ను? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు?
అక్కడ లేడీ జనరల్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నా. ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర. తప్పు చీర కడపకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయింది, ఏదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. మధ్యలో నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాబట్టి బొచ్చయ్యా. గురువు గారు, బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్ ఇది వినండి, మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యింది, ఏదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. నోరుమయ్యా, చేసినంత చేసి సారీ చెప్పాలంట సారీ. ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు పంచర్. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్? ఏమిటి హోటల్? అది పంపతీసి అక్కడ చికెన్ మటన్ గానీ ఉండవు కదా. దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరైతే ఇంకేరా పదా. ఎక్కడికి గురువు గారు? అలా చెప్తాను కదా, అడు నా మాట వినండి. వాడు చెప్పడం బాగానే ఉంది. అన్నా ఇంకెంతసేపు పడుతుంది? అన్నా 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే గట్లాగా. ఏమో సార్, ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి తెస్తాను సార్. ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా, రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు, మట్ట గిడిసలు మర్చిపోయారు. నేనా? ఈ తండ్రులు మారరు, ఆ పిల్లలు కలవరు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించావా? అంత ప్రేమించిన దాన్వి అతన్ని ఎందుకు అనుమానించావు? నేనేం అనుమానించలేదు, అతనే అబద్ధం చెప్పాడు. సరే, అబద్ధమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా, నిన్ను వదులుకోలేకే కదా. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది. ఉద్యోగం పర్మనెంటా కాదా అన్నది ముఖ్యం కాదు, ప్రేమ పర్మనెంటా కాదా అన్నది చూసుకోవాలి. నా మాట విని వెళ్ళి అతనికి సారీ చెప్పే. మరి మా నాన్న వాళ్ళు? కలిసి బతకాల్సింది మీరిద్దరు, మీ నాన్న వాళ్ళ నాన్న కాదు. వెళ్ళు, ఇంకా ఆలస్యం అయితే నువ్వు క్షమాపణ చెప్పినా అతను ఒప్పుకోకపోవచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటి, వెళ్ళు. కిరణ్, నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు. చావైనా బతికైనా అది నీతోటే అని చెప్పడానికి వచ్చాడు. ఏం పెళ్లి కూతురా, ఏంటి మళ్ళీ మావాడితో నాటకాడుతున్నావు? ఏమే నీకేమైనా పిచ్చెక్కిందా? వాడి దగ్గర రావాల్సిన కర్మ నీకేంటే? వాడు కాకపోతే వాడు తలలో జేజమ్మను తీసుకొచ్చి పెళ్లి చేస్తా. జేజమ్మతో చేసుకుంటావా వాజమ్మతో చేసుకుంటావా మాకెందుకయ్యా? మీరెన్ని నాటకాలైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగదు. నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంట్రా? నువ్వే వచ్చినా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగండి, మా పెళ్లి జరుగుతుంది. మీ బంతాలు పట్టింపులు మాకు అనవసరం, మాకు మా ప్రేమే ముఖ్యం. అరే, తన తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది, ఇంకేంటి? మీరంతా ఇలా ముండికేసి కూర్చుంటే లైఫ్ లాంగ్ తనకు దూరం అయిపోతాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. బా. ఎంతగా నశపెడుతున్నా లొంగిపోనెలనా. సరి
మన దారులు ఎప్పటికైనా కలిసేనా. ఏ నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు? నాకేమైనా భయం అనుకున్నావా? నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే. ఓయ్, నీతోనే మాట్లాడేది, ఏం వినపడ్డం లేదా చెవుడా? మరీ అంత స్టైల్ పనికి రాదమ్మా. నాకు తెలుసులే, నీకు కురవాలనే ఉంది, కాకపోతే కొంచెం బెట్టు చేసింది చాలు. ఇంక దిగిరా, నా అమ్మ కదా, నా కన్న కదా. Thank you.
మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా, ఆయన కష్టమన్నా సరే బుసమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి, ప్రాణాలతో వదిలేస్తున్నా బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేడు. ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు, పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది, పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు, మన బ్లడ్ కదా. చుక్కబెట్టు అన్నా. కాశీ వచ్చిండనా బాబాయ్? చెప్పేనా కాశీ వచ్చిండో, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్, చెప్పేనా తీసుకొస్తాడని? నా తెలుసురా, నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా, నువ్వేరా? చెప్పరా, చెప్పరా ఎక్కడుందో, చెప్పరా, చెప్పరా రే అన్నా. నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు, కానీ నేను నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను, వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఈరా నేను చెప్తున్నా కదా, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చలేసిందా బాబాయ్?
చచ్చిపోతాడంటాడు, చచ్చిపోతాడట పిన్ని, చచ్చిపోతాడంటాడు. ఏ చచ్చిపోద్దు, తప్పు, చంపాలి 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 చంపాలి. వీడేదో కాలే, నన్ను ఎదురు చేసిండు. ఎడకో, ఈ పిరికోడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. ఏ ముసల్దానా రా. చుక్క పెట్టావు. హలో ఆ భద్రన్న, నమస్తే. చెప్పు, ఏంటి విషయం? నేను హైదరాబాద్ వస్తున్నా. ఒక్క ఫోన్ కొడితే మొత్తం హైదరాబాద్నే నీ దగ్గరికి పంపుతాను. నువ్వెందుకయ్యా రావడం? నేనొక్కడిని చంపాలి. నీకెందుకయ్యా అంత శ్రమ? ఆడెవడో చెప్పు, ఎన్కౌంటర్ చేయించేద్దాం. వద్దు, నేనే నా చేతులతో నడ్డి రోడ్లో నరికి నరికి చంపాలి. సరే, నువ్వు అంతగా సరదా పడుతుంటే అలా కానీ. నా పని పూర్తి చేసుకుని నేను వరంగల్ వెళ్లే లోపు హైదరాబాద్ లో ఏ మూల ఏం జరిగినా రిపోర్ట్స్ ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ ఉండకూడదు. ఓకే, నువ్వేమంటే అదే ఉంటాను మరి. ఇదిగో డీజీపీ. ఎస్ సార్. 24 గంటలు సిటీలో ఏ మూల ఏం జరిగినా ఏమీ తెలియనట్టు కూర్చోండి. ఎవరు చెప్పాడు? కాలు కాలు పెనిగితే లండన్ కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్ కి. నాయన వచ్చినా? చాలా సంతోషం అయ్యా, 14 కోట్లు పెట్టినానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయ్యుండదు కదా. రే అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాలు పోడ్లాగా లేవే. డబ్బులు ఇస్తంటే వద్దంటాడు ఇందిరా. ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి. మీరేమన్నా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ నువ్వు చెప్తా ఉంటే అట్లా నోరెళ్ళ పెట్టి చూస్తావు ఇందిరా. అట్నే లేవు. ఏంటమ్మా, వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడు 5-10 లాగేస్తాడు గట్టోడు. 1,000 కాదు 1,00,000. నిజమమ్మా, తల్లితోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నానా? నేను ఇచ్చిన ఉగ్రం నేలకేసి కొట్టాడని చెప్పావు, అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నావు. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకటే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు చేయొదులు. శైలు నాది, ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కడ్డొచ్చావో, నేను చంపేస్తాను. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఈ గుడికి తీసుకొస్తానని మొక్కిన దేవుని దైవలు ఇద్దరు ఒకటైనా నా మొక్కుకి ఇచ్చిన అంతే సార్.
మగతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గారా, నువ్వో నేనో తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడనుకుంటున్నావు? నీ అబ్బా మా వాడు పులి పెట్టరా, నిన్ను నించుని తాడే చంపి పాతరేస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు, దమ్ముంటే నువ్వు అక్కడే రా. హే మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవ్వరు వద్దు. రే భద్రా ఏసై, మగోని అనిపించుకోరా, వాని పాపాలకి దినం తెరపడాలి. ఏసై